హాయ్ ఫ్రెండ్స్, ఇది మా పరిస్థితి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎత్తులో పని చేస్తున్నామో. తొందరగా మమ్మల్ని బిగ్ బాస్ హౌస్ కి పంపించండి ఫ్రెండ్స్. బిగ్ బాస్ హౌస్ లో సృష్టించడం మంచి మంచిగా మామూలు ఉండదు ఈసారి. ఇదే ఎలా ఉందో బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది ఎక్కడంటే కర్నూల్ కి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వర్క్ అయితే చేస్తున్నాము. వర్క్ మొత్తం చూపిస్తాను, మొత్తం అయిపోయిన తర్వాత. ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి. ఇది ఫ్రెండ్స్, ఫ్యాన్స్ ఇలాంటిదే అక్కడ ఒకటి ఉంది. ఈ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత మియా ఖలీఫ్ అనే గిఫ్ట్ గా ఇస్తానంటే మన వాళ్ళు అయితే ఇదిగో ఇక్కడ నుంచి రిస్క్ తీసుకొని కిందకైతే దిగారనమాట. ఇప్పుడు మనోడైతే మియా ఖలీఫాతో పాటు సనీలియన్ కూడా ఇస్తానంటే ఇంకోటి దిగాడు అనమాట. అయితే ఇద్దరికే ఒకటే రెండు కోట వేసేలాగా సరికొకటి నేనైతే గిఫ్ట్ గా ఇస్తున్నాను. మీకు ఎవరికైనా గిఫ్ట్ కావాలనుకుంటే ఖచ్చితంగా రండి, ఇలాంటి వర్క్ చేయండి, గిఫ్ట్ మీ సొంతం. ఓకే, ఇదన్నమాట మంచి పొలాలు, చల్లగా ఉంటుంది, వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారా దగ్గర దగ్గరికి 9 అవుతుంది, అయినా సరే ఎండ అనిపించట్లేదు. చూడు మనోడైతే చాలా కష్టపడి చేస్తున్నాడు అనమాట, గిఫ్ట్ కోసం, పని కోసం కాదు. ఇది పరిస్థితి. హాయ్ చెప్పండి రా. రే, మనకుండే 100 మంది సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. బో ఏమన్నా సరేరా, మియా ఖలీఫా కావాలంటే చేత్తో ఏముందా బొక్క. ఇక ఫ్రెండ్స్ అక్కడ నెట్ కనిపిస్తుంది చూసారా, అదిగో అక్కడి నుంచి కిందకి వెయ్యాలన్నమాట. కింద కూడా చూపిస్తాను, గాలి అయితే మంచి కట్టుకుంది. ఏంటబ్బా ఇలా పడుకున్నారు అనుకుంటున్నారా? చూద్దాం రండి. ఇది పరిస్థితి. ఆ బోట్లు బోల్ట్లు ఉప్పేసి నెట్ పెడతారన్నమాట. ఫ్రెండ్స్ తొందరగా సబ్స్క్రైబ్ అయిపోండి, డబ్బులు సంపాదించాల. ఈ పనులు మా వల్ల కాదు. బాగా పడుకున్నారా?
వీడియోలో మాత్రం నువ్వే ఉంటారా? ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఒకటి తర్వాత ఒకటి దిగుతున్నాము. చాలా డేంజర్గా ఉంది, దిగడానికి అవ్వట్లేదు. ఇట్లుంది పరిస్థితి. నేను దిగినప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరు, అందుకే నేను నేను చేస్తున్నాను అన్నమాట. నేను కూడా అట్లనే దిగాను. చాలా కష్టంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, అయ్యింది. కింద గడిచేరా, కింద గడిచే. ఎక్కాడు జానీ ఫ్రెండ్స్, మరి ఆడు కింద పడితే కాచి పెట్టేస్తాను ఫ్రెండ్స్. కాచి పెట్టాలా, ఇలా పెట్టను డైరెక్ట్, ఇలా పెట్టేస్తా. ఫ్రెండ్స్ ఇందాక వేసాం కదా, పైన పడుకొని వేసారు కదా మన వాళ్ళు, అది ఆ పీస్ అయితే చూద్దాం ఎలా ఉందో. ఓకే పీస్ అయితే వచ్చింది. ఇది మొత్తం ఇంకా ఫినిషింగ్ చేయాలి, అప్పుడు నీట్గా కనిపిస్తుంది. అక్కడ ఎట్లా చేయాలంటే, ఈ నెట్లు ఉన్నాయి కదా, దాంట్లో బాగా తీసి లూజ్ చేసి దాంట్లో పెట్టేసి టైట్ చేస్తే అయిపోతుంది. ఇట్లుంది అనమాట పీస్ అయితే. దాని ముందు కాలేన హాయ్ ఫ్రెండ్స్.